Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. నారా లోకేష్ కొత్త లుక్ ఆ నేతను ఫాలో అవుతున్నారా? సినిమా హీరోలు మాత్రమే కాదు, అప్పుడప్పుడు రాజకీయ నాయకులు కూడా తమ లుక్ మార్చుతూ ఉంటారు. ఫేస్ లుక్తో పాటు బాడీ లుక్ను కూడా మార్చేస్తూ ఉంటారు. తాజా ఏపీ టీడీపీ యువనేత మాజీ మంత్రి నారా లోకేష్ కూడా కొత్త లుక్తో కనిపిస్తున్నారు. ఒకప్పుడు కాస్త బొద్దుగా గడ్డం లేకుండా కనిపించిన నారా లోకేష్ ఇప్పుడు మాత్రం అందుకు పూర్తి భిన్నంగా కనిపిస్తున్నారు. కొంతకాలం నుంచి నారా లోకేష్ స్లిమ్ అయ్యేందుకు ప్రయత్నిస్తున్నారు. ప్రస్తుతం ఆయన మరింత సన్నబడ్డారు. అంతేకాదు, ఒకప్పుడు నీట్ షేవ్తో కనిపించిన నారా లోకేష్ ఇప్పుడు మాత్రం కాస్త గడ్డం పెంచుకుని రఫ్ లుక్ను మెయింటైన్ చేస్తున్నారు. ఇదే లుక్తో ఆయన పార్టీ కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు, ప్రజల్లోకి వెళుతున్నారు, జిల్లాల్లో పర్యటిస్తున్నారు. అయితే నారా లోకేష్ ఈ లుక్లోకి మారడం వెనుక ప్రత్యేకమైన కారణం ఉందనే చర్చ జరుగుతోంది. రాజకీయాల్లో ఉండే వ్యక్తులు సాఫ్ట్గా కనిపిస్తే పెద్దగా వర్కౌట్ కాదనే నిర్ణయానికి వచ్చిన లోకేష్ ఈ రకంగా తన లుక్ను మార్చినట్లు తెలుస్తోంది. ఈ కొత్త లుక్లోకి మారడానికి ఆయనకు కొన్ని నెలల సమయం పట్టినట్లు సమాచారం. నారా లోకేష్ కొత్త లుక్ చూసిన టీడీపీ శ్రేణులు తమ యువనేత లుక్ మారిందని, ఇదే క్రమంలో ఆయన వర్కింగ్ స్టైల్ కూడా మారుతుందేమో అని చర్చించుకోవడం మొదలుపెట్టారు. ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకపోయినా చంద్రబాబు తర్వాత టీడీపీ వ్యవహారాలను చూసుకోవాల్సిన బాధ్యత లోకేష్ మీదే ఎక్కువగా ఉంటుంది. ఆ దిశగా పనిచేసేందుకు లోకేష్ సిద్ధమవుతున్నారని, ఈ క్రమంలోనే లుక్ కూడా మార్చారనే టాక్ వినిపిస్తోంది. రాజకీయాల్లోకి వచ్చిన మొదట్లో క్లీన్ షేవ్తో కనిపించిన ఏపీ సీఎం జగన్ కూడా ఇప్పుడు కాస్త గడ్డంతో కనిపిస్తున్నారని, బహుశా లోకేష్ కూడా ఈ విషయంలో వైఎస్ జగన్ను ఫాలో అవుతున్నారేమో అనే చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి లుక్ విషయంలో కొత్తదనాన్ని ట్రై చేసిన నారా లోకేష్ పనితీరు విషయంలోనూ ఏమైనా కొత్తదనం చూపిస్తారేమో చూడాలి.